మాట చేత మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతూ వాక్య భాగంలో నుంచి కాస్త ముందుకు వెళదాం. ప్రియులారా, యెషయా గ్రంథము 43:19 అంటే 18:19 చదువుతాం. కరెక్ట్ గా చదవండి, మైక్ తీసుకోండి. మీరు దానిని ఆలోచింపరా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడ కింద ఉన్నమాట, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయవాడు, ఎడారి నదులను ఏం చేస్తున్నాను, పారచేయించున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవ, ఈ వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడారు. మీ శ్రేష్టమైన దీపికరమైన మాటలు మా జీవితానికి ఆనందాన్ని అమధురులేని సంతోషాన్ని ఇవ్వగలిగిందని, నీ మాట మా జీవితంలో కట్టేదిగా నిలబెట్టేదిగా పడిపోతున్న మమ్మల్ని నిలబెట్టి బలపరిచేదని నీ వాక్యమే కనుక ఈ లోకములు ప్రభా లేకపోతే నీ వాక్యమే కనుక మా మధ్యలో ఉండకపోతే, నీ వాక్యమే కనుక మాలో ఉండకపోతే మా జీవితాలు ఏమయ్యేవో, కేవలం నీ వాక్యాన్ని బట్టి మేము బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. 2005కి అడుగు పెట్టాం ప్రభు. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, ఒకసారి ఈ మాట ఇదే సంవత్సరం చెప్పండి, ఇది సరిగ్గా చెప్పండి. ఏ సంవత్సరం ఇది? 2020. దీన్ని ఏమంటాం మనం? చెప్పండి, ఏమంటారు చెప్పండి పిల్లర. నూతన సంవత్సరం చాలా చక్కని మాట, చక్కని పాట. ఇన్నేళ్ళు ఇళ్ళు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. ఈ మాటలు చెబుతూ కాస్త ముందుకు వెళుతున్నా బిడ్డలారా, ఒక శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రభా ఏం బిడ్డలకు చెప్పాలి, ఏం తెలియచేయాలి,
ఏనా మాటలు లోక సంబంధమైన మాటలు ఏ మాటలు మాట్లాడినా బిడ్డలకు క్షమాదానం కాదు గాని పరిశుద్ధాత్మ దేవుడు బలపరిస్తే పరిశుద్ధాత్మ దేవుడే గనక ప్రియులారా మనల్ని నిలబెడితే గనక ఆయనే మాట్లాడితే గనక మీకు ఆశీర్వాదకరం అని చెప్పి దేవుని దగ్గర తలస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే గనక చక్కని మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నా. ఏ క్రియను చేయబోతున్నాండి? ఇప్పుడే అది ఏం చేస్తుంది? ఇప్పుడే అంటే వారం తర్వాత చెప్పాలి. ఇప్పుడంటే వారం తర్వాత, ఇప్పుడంటే నెల తర్వాత, ఇప్పుడంటే నెక్స్ట్ 2021, ఎప్పుడు? వెంటనే అక్కడ అంటున్నాడు. అంటే ఇప్పుడే అనేటువంటి పాదం, ఇప్పుడే అనేటువంటి పదం బయట బైబిల్లో చాలా సార్లు వినపడుతుంది, కనబడుతుంది. ఇప్పుడే గొడ్డలి ఎక్కడుంది? చెట్లు వేరులున్నాయి. ఎందుకది? అదెందుకు? అది ఎందుకు చెప్పండి? పనికిరాని ప్రతిదాన్ని ఏం చేయడానికి, ఏం చేయడానికి? కానీ ఇప్పుడే అనే ఈ పదమునే నీ పట్ల ఏ కార్యాలు చేయడానికి చెప్పాలి. ఏ కార్యం చేయడానికి? మీరు స్పందించి మాట్లాడాలి. ఏం చేయడానికి? నూతన కార్యాన్ని చేయడానికి. ఏమిటా నూతన కార్యం? చాలా చక్కని మాట అంటున్నాడు. అరణ్యంలో నేనే కలుగు చేస్తా. చెప్పండి ఎక్కడ అరణ్యములు ఏం కలుగుతుంది? అరణ్యములో త్రోవ అనేది సహజంగా కష్టతరమైన విషయం. కనుక అరణ్యములోనే ఏం చేస్తానంటున్నాడంటే త్రోవను కలుగు చేస్తానంటున్నాడు. ఈ 2020 అరణ్యము లాంటి పరిస్థితులు ఉన్న నీకు ఏమి కలిగిస్తాను అంటున్నాడంటే త్రోవ అన్నాడు. రెండవదిగా ఎడారిలో ఏం ప్రవహిస్తాయి చెప్పాలి, చెప్పాలి. ఎడారిలో ఏం ప్రవహిస్తాయి? నదులు ప్రవహిస్తాయి, పారుతాయి. ఎక్కడది? నీరున్న చోటగా, నదులున్న చోటగా, పిల్లల సముద్రాలు ఉన్న చోటగా. ఎడారి అనగా నీరు లేని స్థలం, మార్గము లేని స్థలంలో మార్గాన్ని ఇస్తాడు. నీరు లేని స్థలంలో, ఎడారిలో నీరు ఏం చేస్తాడంటే నదులు వలె పారజేస్తాడు. గట్టిగా చెప్పడం పిల్లరా, ఈ అరణ్యాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేవాడు. నూతన కార్యాన్ని చేయబోతూ ఈ నూతన సంవత్సరంలో మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటి? ఆ నూతన క్రియ ఏమిటి? ఆ నూతన బలము ఏమిటి? ఆ నూతనమైనటువంటి ఆశీర్వాదము అనే దాని గురించి దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు నిలువ కలిగిన 2 మాటలు నాకు తెలియజేశారు. ఆ మాటలు ఏంటో తెలుసా? దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎక్కడ నివసించారు? ఎక్కడ తిరిగారు? బాగా మీరు గమనించారు, హోరేబులో నివాసం ఉన్నాయి. ఆ నివసించిన కాలం చాలు. రెండోదిగా మన్నెలో ఏం చేశారు? మన్నెములు ఏం చేశారు? తిరిగారు.
మీ తిరిగిన కాలము ఇక చాలు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఏరియాలో ఉన్నారు ఇక చాలు, ఇక్కడ మీరున్న కాల ఇంతవరకు తిరుగులాడుతూ ఉన్నారు ఇక తిరగొద్దు, ఆగండి. మిమ్మల్ని ఏం చేస్తాను నేను? స్థిరపరుస్తాను. బాగా అర్థమవుతుంది కదా మీకు? బాగా గమనించండి. ఎప్పుడో తెలుసా? మొదటి నెల. ఎవరు ఎప్పుడు చెప్తున్నాడు చెప్పండి సార్? మన సంతానం నాలుగు వచ్చిన 40వ సంవత్సరంలో 11వ నెల మొదటి తేదీ. ఎప్పుడు చెప్పండి? మొదటి తేదీ. ప్రియమైన దయచేసి మొదటి తేదీని మొదటి చెబుతున్నమాట. ఏమిటో తెలుసా? ఇక చాలు. ఇంకేం చెప్పండి? మీరు నివసించిన కాలము చాలు, తిరిగిన కాలము చాలు. చెప్పండి చాలు అనను. గడిగ చెప్పండి చాలు అనండి. గడిగ చెప్పండి చాలు అని. చాలు. చాలా జాగ్రత్తగా విన్నాను నా మాటలు. అతి తొందరగా ముగిస్తారు కనుక నా మాటలు జాగ్రత్తగా ఉంటాయి. చాలు. ఏమి చాలు? ఎక్కడికి చాలు? మొదటి తేదీని చెబుతూ ఉన్నాడు. మొదటి ఆదివారం ఒక దైవ జనుడిగా దేవుని యొక్క చేత పిలువబడిన వ్యక్తిగా దేవుని చేత ప్రవచనాత్మకంగా పుట్టినటువంటి ఒక దైవ జనుడిగా నేను మీకు నేను చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఇక చాలు. దేనికి చాలా? హేరూబులో నివసించిన కాలము చాలు. ఏముంది హేరూబులో? ఈ మాటలు చాలా జాగ్రత్తగా రెఫరెన్స్ ఏమి తీయకుండా క్లియర్ గా చెప్తాను. మీ పట్ల ఏ కార్యాలు చేయబోతున్నాడు? నూతన క్రియను చేయబోతున్నాడు. ఆ నూతన క్రియ ఏమిటో తెలుసా? అరణ్యంలో ఏం కలుగు చేస్తాడు? త్రోవ కలుగు చేస్తాడు. ఎడారిలో ఏం కలుగు చేస్తాడు? నదులను ఏం చేస్తాడు? ప్రవహింపజేస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. నదులను ప్రవహింపజేసే దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు. చాలా జాగ్రత్తగా చెబుతున్న మాట ఏమిటో తెలుసా? విలువ కలిగిన మాట ఒకటి, అరణ్యములో మీరు నివసించిన కాలము చాలు. ఇక మీరు అరణ్యంలో వద్దు. మీ కొరకు నేను దాచిన పాడు ప్రవహించే దేశానికి వెళ్ళిపోతుంది. కానీ అరణ్య జీవితం మీకు ఇంకా ఎక్కడుండగా చెప్పాడు? ఎక్కడుండగా చెప్పాడు? అరణ్యములో ఉండగా చెప్పాడు. ఓ రేపులో ఉండక ఇస్రాయేలీయులతో చెప్తున్నమాట ఇంకా చాలు. ఇది ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలో మీకు నేను చెబుతున్నమాట. చక్కగా రాసుకోండి ప్రియులారా. మీ జీవితాల్లో నూతన క్రియలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ఓరేపులో ఏముందో తెలుసా? ఆకలి కేకలు ఉన్నాయి. ఓరేపులో ఏమున్నాయి తెలుసా? శ్రమలు ఉన్నాయి. ఓరేపులో ఏముందో తెలుసా? ప్రియుల దాహం. ప్రియులారా, నీరు లేదు చేదైనటువంటి అనుభవం ఉంది. ఓరేపులో ఏముందో తెలుసా? ప్రియులారా, సడుగులు ఉంది. ఓరేపులో ఏముందో తెలుసా? ప్రియులారా, మన్నాను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే అదేమైపోయింది చెప్పండి? చెప్పండి ఏమైపోయింది? వీళ్ళ ఆ పరిస్థితుల్లో నుంచి చాలా జాగ్రత్తగా ఉంచి ఓ రేపులు ఏముంటాయి? ఒకసారి బాగా గమనించండి. ఓ రేపులు ఏముందో తెలుసా? శ్రమ. ఓ రేపులు ఏముందో తెలుసా? దుఃఖం. ఓ రేపులు ఏముందో తెలుసా? ఆకలి. ఓ రేపులు ఏముందో తెలుసా? పిల్లల నివాసాలలో ఇప్పుడు అంటున్నాడు మీరు నివసించిన కాలమే చాలు. ఇదిగో మీకు వాగ్దానం చేస్తున్నాను. పాలు తీరుడు ప్రవహించి దేశానికి నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను తెలుసా? నడిపించబోతున్నాను. గట్టిగా చెప్పడం వల్ల 2019 శ్రమలో నివసించాం. 2019 అవమానంలో నివసించాం. 2019 అనారోగ్యంలో నివసించాం. 2019 వ్యాధులను నివసించాం. నివాసం ఉన్నాం. 2019 ఆ పిల్లల దుఃఖము నిదుర్పులో ఉన్నాం. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక చాలు. పిల్లరా, ఏమంటున్నాడు చెప్పండి? ఇక చాలు. చాలని చెప్తావా? ఇంకక్కడే ఉంటావా? చాలని చెప్తావా? వీళ్ళనా చాలు. ఇక్కడ చెప్తున్న మాట రెండో విషయం ఏమంటున్నాడు తెలుసా? మన్నెమలో మీరు తిరిగిన కాలమేక చాలు. ఎక్కడ తిరిగారండి? ఎవరి చుట్టూ తిరగాలి? నాన్న చెప్పండి, ఎవరి చుట్టూ తిరగాలి? దేవుని చుట్టూ తిరగాలి, దేవునితో తిరగాలి, మంత్రిస్తు చుట్టూ తిరగాలి. ఎక్కడ తిరగండి? ఆ పాదము ఆ మన్నెము చుట్టూ ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడే
ఎక్కడ కొర రోపించాడు పాలరుదేనుడు ప్రవహించే దేశానికి ఇక తిరిగారంత వరకు వచ్చాం ఇక మిమ్మల్ని నేను ఏం చేయబోతున్నానంటే వాగ్దాన దేశానికి నడిపించబోతున్నాను దేవునికి స్తోత్ర ఇంతవరకు మనుషులు 2019 మనుషుల చుట్టూ తిరిగిన ఆ కాలం చాలు ఇంతవరకు కూడా అధికారుల చుట్టూ తిరిగావు ఆ కాలం చాలు ఇంతవరకు కూడా ఎవరెవరో ఏదో చేస్తారని వాడు చుట్టూ తిరిగావు ఇక అది చాలు ఇక అరణ్యంలో త్రోవను నేను ఏం చేయబోతున్నాను కలుగు చేయబోతున్నాను ఎడారిలో నేనేం చేయబోతున్నాను నదులు ఏం చేయబోతున్నాను ప్రవహింప చేయబోతున్నాను గట్టిగా చెప్పబోతున్నాను సరే పిల్లరా ఎంత చక్కని మాట చూడండి ఎందుకో తెలుసా అదే ఒక 1వ అధ్యాయము 8వ వచనం ఒక మాట చదవండి ఇదిగో ఆదేశం మీకు అప్పగించితిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వారి సంతానములకు ఇచ్చెదనని నేను ప్రమాణం చేసిన దేశం స్వాధీనపరచుకొనుడి ఏం చెప్తున్నాడు చెప్పండి ఇక చాలు వాగ్దాన దేశానికి మీరు ఏం చేయాలని చెప్పి స్వాధీనపరచుకోవడం వేరు చేతిలో ఉందా దేవు చేతిలో ఉందా ఇప్పుడు 2020లో పిల్లరా ఈ సంవత్సర కాలము చాలు 2019లో నీవు నివాసం ఉన్నావు వ్యాధుల నివాసం ఉన్నావు బాధల నివాసం ఉన్నావు బలికిలతో నివాసం ఉన్నావు వ్యాధుల నివాసం ఉన్నావు కలవరంలో నివాసం ఉన్నావు ఇక చాలు ఇప్పుడు ఎక్కడ రావాలో తెలుసా పాలు తీరులు ప్రవహించిన దేశాన్ని నువ్వేం చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆశీర్వాదకరమైన దేశాన్ని నువ్వేం చేసుకోవాలి ఇప్పుడు స్వాధీనపరచుకోవాలి చెప్పాలి ఏం చేసుకోవాలి చెప్పండి ఇప్పుడు చాలు అని తేలిగి చెప్పాలి చాలు అని తేలిగి చెప్పాలి 2019లో అవమానానికి దుఃఖానికి వేదానికి దేవుట్లో నివాసం ఉన్నావు ఏ సమస్యలో నివాసం ఉన్నావు ఇది ఇక చాలు ఇక నా కొరకు ఏముందో తెలుసా 2020లో ఆశీర్వాదం ఉంది గట్టిగా చెప్పడం దేవునికి స్తోత్రం చేయమంటే 2020 ఇంకేముందో తెలుసా అరణ్యములో త్రోవ 2020 ఏముందో తెలుసా ఎడారిలో నదులు మనుషుడు కాదనొచ్చు మనుషుడు సాధ్యం కాదనొచ్చు మనుషుడు అవ్వదు అని అనొచ్చు కానీ దేవుడు నీతో చెప్తున్నాడు నూతన క్రియ నీ పట్ల నేను చేయబోతున్నా 2019 అంతా వాళ్ళ చుట్టూ వెళ్ళాడు చుట్టూ ఆమె చేస్తారు ఏమి చేస్తారు ఆనంద చేస్తారు ఏమేది చేస్తారు ఎవరు నన్ను అనుగ్రహిస్తారు ఎవరు నన్ను ప్రేమిస్తారు ఎవరు నన్ను ఆదరిస్తారు అని వాళ్ళందరూ చుట్టూ తిరిగా వయసులు చుట్టూ తిరిగా పిల్లల అధికారులు చుట్టూ తిరిగా ఇక తిరిగిన కాలం చాలా దేవుడు ఏం చేస్తాడో తెలుసా పురుషుగా పెట్టాడు ఉండు కూడా ఏం పెట్టాలి చెప్పను కూడా ఏం పెట్టాలి చెప్పాలి ఏం పెట్టాలి పురుషపేట రాకడతో చాలు ఆ 7వ వచనం దాని ముందు 11వ వచనం తృతీయ ఉపదేశంలో ఉన్నమాట మీ పితరు దేవుడిని యెహోవా మీ పితరుల దేవుడిని యెహోవా మీ జనసంఖ్యను నేను జనసంఖ్య వెయ్యి రెట్లు చేసి తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదించును చెప్పండి మిమ్మల్ని ఆశీర్వదించును ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి మీ పితరులైన మీ పితరుల దేవుడైనా యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అందుకే ఆశీర్వదించునుగాక 8 రెట్లు నూతన క్రియ అంటే మీకు అర్థమవుతుందా 8 రెట్లు 1000 రెట్లు ఏం చేయబోతున్నాడు ఇప్పుడు అసలు 1000 రెట్లు దేనికుంటుందో తెలుసా పిల్లరా ఒకడు చేసినటువంటి పాపము వారి పిల్లలు 1000 తరాల వరకు ఏముంటుంది చెప్పండి శాపం ఉంటుందన్నాడు కానీ ఇజ్రాయేలుతో దేవుని ప్రజలతో దేవుని ఎరిగిన బిడ్డలతో దేవుడు చెబుతున్న మాట ఏమి తెలుసా 1000 రెట్లు ఆశీర్వాదం గట్టిగా చెప్పలేదు ఇస్సాకు గురించి రాయబడుతున్నమాట బైబిల్లో చెప్పబడుతున్న మాటలు చూస్తే కనుక 100 అంతలే ఎవరికి ఇస్సాకు ఇస్రాయేలుకి అంత తెలుసా 1000 రెట్లు పిల్లల 60 అంతలు 30 అంతలు కాదు 1000 అంతలుగా
దేవుడు ఆశీర్వదించబోతున్నాడు 2020 లో విశ్వాసం నీకుంటే ఏముంటే వాగ్దానాన్ని నువ్వు నమ్మితే వాగ్దానం ప్రకారం 2020 నీ జీవితాన్ని ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రియులారా చాలా జాగ్రత్తగా నా మాటలు మీరు వినాలి. ప్రియులారా ఒక్క మాటను 1000 రెట్లు తెర సంఖ్యను. ప్రియులారా ఐగుప్తులో ఉండగా ఇశ్రాయేలుని దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఎవరిని చెప్పండి, ఆశీర్వదించాడా లేదా? శ్రమ పెట్టబడిన కొలది వారు ఏం చేస్తారంటే విస్తరించి ప్రభల శ్రమ కలుగుతుంది. ఇశ్రాయేలుపడుతున్న సంఘానికి శ్రమ కలుగుతున్న సంఘమేమి ఇజ్రాయేల్ తరగలేదు కానీ అంతకంతకు పెరిగారు. గట్టిగా చెప్పడం కూడా ఎవరికి తొందరగా వెళ్తాం. 2019లో శ్రమలని మీదకి వచ్చాయి, దుఃఖముని మీదకి వచ్చింది, కలవరముని మీదకి వచ్చింది, వ్యాధులని మీదకి వచ్చింది. అయినా దేవుడు నిన్ను తగ్గిపోనివ్వలేదు, హెచ్చిస్తూ 2020కి నడిపించాడు. అరణ్యములో త్రోవ కలుగు చేయడానికి గట్టిగా చెప్పబడి ఎవరికి స్తోత్రం చెబుతాం. జనాలపై నదులు ప్రవహింప చేసే విధంగా మీ జీవితాన్ని మార్చుతాడు. మీరు బాగా గమనించండి, అప్పుడు కూడా దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి. శ్రమలు కూడా దేవుడు ఎలా ఉన్నాడు అంటే 2019 దేవుడు మనకు తోడుగా లేడా చెప్పాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా? ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం చెప్పండి, ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఇంకా ఆ 2019 సంవత్సరంలో నువ్వు నివాసం ఉన్నావే, అప్పులలో నువ్వు నివాసం ఉన్నావే, బాధలలో నువ్వు నివాసం ఉన్నావే, అవమానంలో నువ్వు నివాసం ఉన్నావే, వ్యాధులలో నువ్వు నివాసం ఉన్నావే, వ్యాధులు నువ్వు నివాసం ఉన్నావే, సమస్యలో ఆ కాలము చాలు. ఇంకా మీ కొరకు ఏం దాచేయచ్చు తెలుసా? ప్రియులారా ఏంటి 1000 రెట్ల ఆశీర్వాదం 2020? ఎన్ని రెట్ల ఆశీర్వాదం చెప్పండి? ఎన్ని రెట్ల ఆశీర్వాదం? 1000 రెట్ల ఆశీర్వాదం. అందుకనే మోషే లేచి చెప్తున్నాడు, ఇదిగో మా 40వ ఏట మొదటి దినమందు ఆయన చెబుతున్న మాట, 11వ నెల మొదటి దినమందు చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, ఇక చాలు అన్నాడు. ఇదిగో మొదటి వారంలో మీకు నేను చెబుతున్న మాట, ఇక చాలు. నువ్వు పడ్డ కష్టాలే కా చాలు. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, నేను పడ్డ కష్టాలే కా నాకు హృదయం మీద ఇప్పుడు చెప్పి చెప్పండి, నేను ఇక పడ్డ కష్టాలు నాకిక నీకు నువ్వే చెప్పు, నేను పడ్డటువంటి శ్రమలేక నాకు చాలు, నివాస కాలము చాలు, తిరిగిన కాలమే కా చాలు చెప్పాలి. మనం మేనమ్మగా వినపడుతున్నాం మీకు, మనం చేయాలి అంటారు మనసులో ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పెట్టి చెప్పమన్నాడు? ఏ అందులో పోతారా, అందులో పాత్ర పోతారా? ఆ శ్రమంలో, ఆ దుఃఖం, అవమానకరమైన స్థితిలో ఉంటారా? ఎక్కడ ఉంటారు? జాగ్రత్తగా ఉన్నారు, ఎక్కడ పెట్టి చెప్పాలి చెప్పినప్పుడు? ఆ నివాస కాలమే కాదు చాలు చెప్పండి. ఆ శాపగ్రస్తమైన ఆ కాలం మాకు చాలు. పిల్లలా మనుషులు చుట్టూ తిరిగిన కాలమే నీకు నువ్వే ముందు ఆశీర్వదించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అవును కదా ప్రియులారా, 2019 అంతా కూడా ఎన్ని అవమానాలు నీకు, 2019 అంతా ఎంతో దుఃఖం నీకు, 2019 అంతా ఎన్నిట్లో లేవసా, అప్పుల్లో నువ్వు లేవా, వ్యాధుల్లో నువ్వు లేవా? దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఆ యొక్క దైవజనుడు చెప్తున్నాడు, ఇక చాలు. ఎవరు చెప్పాలి అంటే దేవుడే చెప్పాడు, ఇక చాలు. అవును కదా, 2019లో అలాంటి చుట్టూ తిరగలేదా? అలాంటి చుట్టూ తిరగలేదా చెప్పండి, చెప్పండి. తిరగారా లేదా? ఎంతమంది చుట్టూ తిరిగారు? ఎవరి వైద్యులు చుట్టూ తిరిగాం, మనుషులు చుట్టూ తిరిగాం, కారులోళ్ళు చుట్టూ తిరిగాం, పరిపాలనలు చుట్టూ తిరిగాం, చెత్తోడు చుట్టూ తిరిగాం కదా. ఇక చాలు చెప్తున్న వాటన్నింటికి, పనికి మాలిన వారి చుట్టూ తిరిగాం, ఇక చాలు. దేవుడు అంటున్నాడు 2019లో నువ్వు నివాసం ఉన్న ఆ కాలం చాలు, 2019లో నువ్వు తిరిగిన ఆ కాలమిక చాలు. మరి ఏంటి ఇప్పుడంటే ఒకరు అంటున్నాడు, రండి మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే 1000 రెట్లు ఆశీర్వాదానికి. చెప్పండి ఎక్కడికి, ఎక్కడికి? ఈ 1000 రెట్లు ఆశీర్వాదంతో ఎక్కడ ఉన్నాయో తెలుసా? పాలు తెరుడు ప్రవహించు దేశంలో గట్టిగా చెప్పడం వల్ల స్తోత్రం చెల్లుతారు.
ఎలాగంటే 1000 రెట్లు ఆశీర్వాదం తల్లి ఒక దినము గడుపుట ఎంత శ్రేష్టమైన మాట. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఇప్పుడు ప్రియులారా చాలా జాగ్రత్తగా మరచండి, 1000 దినముల ఆశీర్వాదం 1000 రెట్ల ఆశీర్వాదం. అందుకనే ప్రియులారా మనం ఏం పలకాలి అంటే ఆశీర్వచనమే మన నోట పలకాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వచనం త్వరగా చదవండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వచనం జీవ మరణము ఆగండి. జీవ మరణములు ఎవరు వశం చెప్పండి, ఎవరు వశం? నాలుగెక్కడ ఉంది నేర్చుకుంటారు ఇటుప్పుడు ఏమండి, నాలుగెక్కడ ఉంది? నాలుగుకి పిల్లరా ఇష్టం వచ్చినట్టు రాకుండా ఏమంటుంది చెప్పండి. పళ్ళు ఒకటి ఉన్నాయి, నోరొట్టు ఉంది, ఏమండి ఈ యొక్క ఎన్నిట్ల మధ్యలో నాలుగు ఉంది చెప్పాలి చెప్పండి. తమళ్ళ మధ్యలో ఏముంది చెప్పండి పిల్లరా. ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే జీవ మరణములు ఏ వర్షంలో ఉన్నాయి ఇప్పుడు అంటే జీవ మరణాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. అంటే నాలుగు మీద అంటే చెప్పాలనుకున్నా, నాలుగు మీద అంటే చెప్పాలి. ఎవరన్నాడు దేని మీద? నీ మాట మీద ఆధారపడాలి. నీ నాలుగుతో శాపం వచ్చిన మరుగుతావా ఆశీర్వచనం కలుగుతావా? ఒక మాట కాస్త ముందు చెప్తేనే మనందరికీ తెలిసిన ఒక ఆయన ఉన్నాడు సంసన్ గారు, తెలుసు ఎవరైనా ఎంతమందికి తెలుసు సంసన్ గారు? ఆవిడ సంసన్ గారు తెలుసా? ఏమండి తెలుసా? పాస్టర్ గారు తెలుసు, ఆ పండమ్మ గారు తెలుసు, తెలుసా సంసన్ గారు? న్యాయాధిపతి అయిన సంసన్ తెలుసా? తెలుసా? ఓకే మంచిది. ఒక పచ్చి దవడ ఎముకతో ఏ దవడ ఎముకండి చెప్పండి, ఏ దవడ ఎముక చెప్పాలండి? సింహాన ఎలుగుబడి అబ్బా అది బాబు పండమ్మ గారు దేవుడు దీపించరు కాక పిల్లల పండమ్మ గారు చెప్తుంది పచ్చి ఏంటది గాడిద తమడ ఎముకతో ఎంతమంది పెట్టాడు ఏంటే ఒక్క తమడ ఎముకతో దేవుని ఆత్మ అతని మీదకి రాగా అభిషక్తులను అతని చేతుల మీదకి చేతుల్లోకి తమడ ఎముక వస్తే ఆ తమడ ఎముకతో ఎంతమందిని చెప్పడం తెలుసా? 1000 మందిని చెప్పేశాడు. గట్టిగా చెప్పడానికి తీసుకొస్తుంది దేంతో తమడ ఎముకతో దేని చెప్పేశాడు ఎంతమంది చెప్పడు? ఎంతమందిని చెప్పాడు? ఏమంటే ఎవరి చేతిలోకి వచ్చింది ఏమంటే గాడిద తమడ ఎముక పిల్లలు దాంతో చంపడానికి ఏదైనా సాధ్యమైన విషయం అంటే ఏం కాదు అందులోనూ పచ్చింది. అది ఎవరి చేతిలోకి వచ్చిందో తెలుసా? అభిషక్తుడైన నాచీరు చేయబడిన అభిషేకింపబడిన దేవుని ఆత్మతో నింపబడుతున్న సంవత్సరం చేతుల్లోకి వచ్చింది కనుక ఆ తవడ ఎముకను తీసుకొని కొడితే ఫిలిస్తీనులను కొట్టిందే ఉన్నా తెలుసా? ఫిలిస్తీనులు పిల్లల దేవునికి వ్యతిరేకులను కొడితే 1000 మంది చనిపోయారు. గట్టిగా చప్పటికి స్తోత్రం చెప్తాం. దేంతో దేంతో చెప్పండి, దేంతో సరిగ్గా చెప్పండి, దేంతో తవడ ఎవరిది? ఎస్ ఒక గాడిద తవడ ఎముకతోటే కొడితే 1000 మంది చచ్చిపోతే దేవుని కంటే కొంచెము తక్కువ వాళ్ళుగా నిన్ను నన్ను చేశాడు. ఇంకా చెప్తాను దేవుని పోలికలో నిన్ను నన్ను చేశాడు. అవునా కదా? ఎవరు అవునా కదా? అందువల్ల ఎవరిని మన పోలిక చెప్పను మన స్వరూపం అందు ఎవరిని చేద్దామన్నాడు, నరులను చేద్దామన్నాడు. ఇప్పుడు మన పోలి మన పోలిక ఎవరు? మన పోలిక ఎవరు? ఎవడే దేవుని పోలికే మనము. ఇప్పుడు మనం ఎవరము? ఇప్పుడు చెప్పాలి ప్రజల మనం ఎవరము? దేవుని కంటే కొంచెము తక్కువ వారిగా చేయబడ్డాం, దేవునితో ప్రియుల దేవుని చేతిలో మార్చబడ్డాం, దేవుని చేతిలో సృష్టిపబడ్డా మనుషులు. జంతువు తవడ ఎముకకే 1000 రెట్లు ఆశీర్వాదం ఉంటే ఏమండి ఇప్పుడు మనుషులుగా మన పట్ల ఇంకెంత ఆశీర్వాదం ఉంటుంది చెప్పండి. అవునా కదా?
నీకు అర్థమవుతుందన్న మాటలు. ఒక పచ్చి తవడ ఎముకకు అంత బలము అంత శక్తి ఉంది. దేవుని పోలికను దేవుని స్వరూపమందు పుట్టిన బలకి అంటే మన యొక్క తవడతోటి పలికే అంటే ఈ నోటు ద్వారా వచ్చే దాన్ని బట్టి ఇంకెంత ఆశీర్వాదం రాబోతుందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే పిల్లలు బాగా గమనించండి, ఒక జంతువు తవడ ఎముక అంత అనేదికైతే మనుషులు తవడలో నుంచి ఆ ఎముకలలో నుంచి వచ్చేదేముడు తెలుసా? అందుకే అంటాడు సామెతగారుడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. అన్నాడు ఏ మాటలు అయ్యి దేంట్లో నుంచి ఎవరైతే తవడ ఎముక ఇక్కడ ఏమవుతుంది చెప్తే ఎముకల మధ్యలో నుంచి వచ్చే నాలుగు ద్వారా ఏమైపోతుంది చెప్పండి? కొంతమంది నడుపుకుంటారా వెళ్ళిపోతారు. ఏకే పార్టీ చెవుల కన్నా ఎవరికి అప్పుంటుంది ఏమో తప్ప దీనికి మాత్రమే ఉండదు చెప్పండి. వీళ్ళ ఇప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ తవడ ఎముకతో ఎంతమంది అనుకుంటాడు? ఎస్ వీళ్ళరా, మరి నీ తవడ ఎముకతో నువ్వు ఆశీర్వచనాన్ని పలికితే నీ కుటుంబానికి ఆశీర్వాదం రాదా? చెప్పండి వస్తుందా రాదా? ఏం బలకలుపుడు మనము చెప్పండి, ఏం బలకలమను ఇప్పుడు మన నోటి నుండి ఏం బలకలమను చెప్పండి? ఏం రావాలి 2020లో పిల్లరా? 2019లో శాప వచ్చినాలే వచ్చాయి, శాప మాటలే వచ్చాయి. 2019లో అన్ని కూడా ఆడాళ్ళు చుట్టూ తిరిగిన మాటలే వచ్చాయి. 2020లో నీకేం రావాలో తెలుసా? నీ శాపకుడు నుంచి వచ్చేది ఇక చాలు అని వచ్చింది. నీ నుంచి కూడా రావాలి. ఇక ఈ కష్టాలు చాలు, ఇక ఈ నిందలు చాలు, ఇక ఈ అవమానాలు చాలు, ఈ వ్యాధులు నాకు చాలు. ఇదిగో నా కొరకు 1000 రెట్ల ఆశీర్వాదం ఉంది, దాన్ని నేను స్వాధీన పరచుకోబోతున్నానటువంటి నిరీక్షణతో మనం అందరం ఏం చేయాలంటే విశ్వాసముతో ఆశీర్వచనాన్ని పలకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషిక్తుడైనటువంటి సంస్థల చేతులకి తవడ ఎముక వస్తే 1000 రెట్లు 1000 మందిని చెప్పగలిగితే నీవు దేవుని సన్నిధిలో అభిషేకమబడిన వ్యక్తివి, బాప్తిసము తీసుకున్న వ్యక్తివి, రక్షింపబడిన వ్యక్తి, దేవుని సన్నిధిలో దేవుని కొరకు బలమైన కార్యాలు 2019లో చేసిన వ్యక్తివి, నువ్వు దేవుని బిడ్డవి. నీ నోట నుంచి ఏ మాట వస్తుందో నీ సేవకుడి నుంచే కాదు నీ నోట నుంచి కూడా ఆశీర్వచనం వస్తే అది ఏమవుతుందో తెలుసా? 1000 రెట్లు ఆశీర్వాదాన్ని తీసుకురాబోతుందని మీరు వారు గట్టిగా చెప్పగలరు. అందుకే ఈ 2020 ఏ వచనాలు పలుకుదాం పిల్లలు, ఏ విషయంలో పలుకుదాం? నీ నోట పలికేదే, నీ నోట పలికేదే మీకు చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు మీకు చెప్పాను. ఎందుకనంటే మరోసారి నేను జ్ఞాపకం చేస్తాను. పండుగ వెళ్ళేవాడిని ఫస్ట్లో మొట్టమొదటి అప్పుడు బాగా ఇచ్చిగా మరి 2002, 2003 ఆ టైంలో అతిమూర్తి గారి దగ్గరికి ఆ దేవుని దాసులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ చాలా నన్ను ఎక్కువగా ప్రేమించిన దేవుని దాసుడు, నా వాక్యాన్ని బాగా ఇష్టపడిన దైవజనుడు ప్రియులరా, చాలా పెద్ద దైవజనుడు ప్రియులరా, ఆ మన్నాలో ఉన్నటువంటి దైవజనుడు ఆయన, చాలా నన్ను ప్రేమించి చాలా అత్యధికంగా నన్ను ప్రేమించాను. ఆయన ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా 9:10 ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు ప్రియులరా దేవుని సన్నిధిలో వెళ్ళగలుగుతావు సుధాకరు అని అడిగాడు. ఆయన వెళ్ళగలుగుతావు అని అయ్యా నేను అలాగా పైనుంచి ఉండ్రాజవరం నుంచి వెళ్తాను అని. యా రూట్ ఎలా బాగుంది కదా అని. రూట్ ఎలా బాగుంది కదా అంటే అయ్యా బాగుంది కానీ అంటే అప్పటికే సరయ్య గారు బుజ్జ సరయ్య గారు బుజ్జ గారు ఆయన పేరు పేరు వీళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు అదే బుజ్జిగారు అదే ప్రెసిడెంట్ చేసిన గారు ఆర్పిఎల్ సీనియర్ అన్న బుజ్జిగారు బుజ్జిగారు ఆయన అక్కడే చెప్పేశారు అక్కడ బొచ్చయ్య గారు ఆయన చెప్పేశారు. నేను అన్నదయ్యా అలాగెంతే కత్తిగో ప్రమాదకరంగా ఉంది కనుక పైనుంచి ఉత్తరాజవరం నుంచి వెళ్తానండి అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు ఎరగెళ్తే అలా జరిగిందా అన్నాడు. అన్నానంటే చీకటి కానీ బాగోలేదు అన్నాడు. ఇప్పుడు అన్నాడు అనమాట ఎందుకు జరుగుతుంది దేవుడికి చిత్తం ఎలా ఉంటుందో అలా జరుగుతుంది కానీ అలా జరగదు అని
Oka mata nadi. Ni tu viswasam. Allah umroh dalam menjadi cerita. Lu kiamatnya bertambah orang mereka. Alangkah. Yelah kerja kiri jalur tu nama orang guna mereka. Yelah matra tu beri itu. Ati awal ni dah terpadu tu. Ha? Dewi ni dah terpadu. Ada kita asal ni ni. Dewi ke orang dewi tu. Jawab ni dah terpadu ni. Aye chipin jalur tu elsa. Yelah kerja ni kiri jalur tu ni mana sahun ni. Kalau galak kerja ni jalur tu ni. Kira jalur tu. Ni awal macam ni kira macam ni kerja tu. Yang jalur tu ni. Ni awal macam ni macam ni kerja tu. Enjaritadi, anjepinadi. Ate, viswasa ni bete enjaritadi. Cepat enjaritadi. Makumat jepta, kas tumbuh beritu. Emte dersa, mana note ni cie tu waspun tadi. Padu mandir mampicha. Yamaru mampicha tu, prilara, apa bau tu ni pramin jedesha ni. Beri jodoh mana kawan mampicha tu? Cepat kawan mampicha tu. Padu mandir mampiste. Yamaru mandu enjepar. Cepat ni je per, note lori cebok cini, antak cede, bawaai, ni ke dalam tu, ni ke dalam tu, walau kerana guna bandar sa, walau mana tu dia guna, mana kerana guna bandar tu, mana tu guna, alaja tu sila alaja guna, mana kerana dia guna, uti dia dia guna, uti dia dia guna, mana kerana alat ni uti, uti dia, bosi je tu nama mana uti ya, yang ni, ni kurang pelajaran pasti, tak uti ya, ni ni. Mujur ala ciptun, walau cerita peradu itu deh, jangan kata, eh mana tu, ani sokal tu pun tinjai cerita mana, yang mana tu, walau lembar guna dersa, ani jangan kata walau guna, kalau terlembar guna dersa, lembar guna dersa, ani dewa udah mana ke setor nado, datuk kat cappul guna beri kita topun je lelak, walau dewa udah pergi tinjai cerita, yes guna lah, datuk kat cappul guna sahre, beri Asyik nak dengar kisah mana dia? Nih kisah sonda? Ayeh, dari tu dia pakar lah, dia boleh tengok tu. Pasal ni dia jadi teru, orang guna apa? Jangan kata ni kaya ni apa? Ya apa lagi jalan tu? Nih kisah sitte, baca mana tu lah, yang mana tu guru? Wal note tu, nih channel mana tu? Wal channel semua, wal channel semua, yang teranar nih welta mana tu? Paul itu yang lupa untuk jadi cerita, pada terlalu, pada terpelin itu terasa, yang khoshwa, kalle bercakap ni, apa yang bercakap ni? Pada terlepas itu, banyak tamu ni, ini rosu ini mana, ini lo, dia buat ini nasional ini cerita, nasional istana ni, orang nama itu, dia buat ini nasional istana, ni sama sahaja dalam bahasa yang nama itu, dia buat ini nara itu cerita istana, ni guna pada galu ini cerita, dia buat ini orang kalau cerita ni, nama itu. Dewa ada aje, ni ku kalau berjasa, dewa ni kis tontra. Ini cara kita, ini inter orang berdua, ini kami inter. Anak pun orang awa, ni notan ni cuci dia dewa ni kena berjasa. Hendak ni, buat empat kali nanti, asyik buat cina ni balikan. Dewa cina ni balikan dia pun, dewa cina ni balikan dia pun, awa asyik buat cina ni balikan. Nanti macam mana lah, notan ni cuci, bila lah cie bawaan malu, jauh orang asyik macam mana? Upun ni nalar tu, yang mana awal ni, ni upun tu mulu yang je yang ni, Yesus sejajar. Rendu bela, yang revelo, ni kutub mana lagi orang cipta na, rendu bela, yang revelo, ni kutub mana peribun istitul orang cipta na, mana na, prosto tu mulu never cipta na kalamu, cahal, nubu diri kita kalamika, cahal, rendu bela, yang ramai, wajib rendu lah hati ruang dalam ni, wajib rendu lah hati ruang itu. Dewa itu mana nadi pun sebab itu nado, ni bencana ni, asir wajan orang ni kos te, resources te, enjeis te japan ni, sebab japan enjeis te japan ni, resources te, cahala peraya ni, amdur cepi dete, ayah rendi ayah pandam, anta, anu kono leme jarak ni, prilar, anu kono tadi, yeri jarak ni tu, ane perti allah cene tapa, ur dewa cepat nado, ayek cahalu. Wartu yang jepal tu, hari itu tulis cakap dengan, nonton lagi na, very class si badan ki, welcome palakan, dewi lagi setotra, berita lagi, yang lain ke kau tu welcome, dewi jepal ni, lagi very class si badan tu, baru dewi lalu pergi cerita cakap ki, welcome palaku tu mana lagi yang ni, dewi lulus tu tu cakap, berita cerita tu baik tu dewi lagi setotra. Hallelujah! Viswasamato, manam andaru
మనకి 1000 రెట్ల ఆశీర్వాదాన్ని పొందుతాం. ఎన్ని రెట్ల ఆశీర్వాదాన్ని పొందుతానండి? ఒక్కసారి మీ సెల్స్ మీద కూడా హస్తాన్ని పెట్టి చెప్పండి, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు చెప్పండి. విశ్వాసం 2019లో ఉన్న కష్టాలకు చాలు చెప్పడం, 2019లో ఉన్న అవమానాలకు చాలు, 2019లో ఉన్నటువంటి దుఃఖాలకు చాలు, 2019లో ఉన్నటువంటి వ్యాధిక చాలు. అందరు చెప్తున్నారా? 2019లో ఉన్నటువంటి శోధన శక్తివిగా చాలు. ఎక్కడికో తెలుసా? వేరేటులా ఆశీర్వాదము దేవునికి మహిమ కలుగును కాక. ఆశీర్వచనాన్ని పలకం, విశ్వసించు. దేవుడు మీ పట్ల ఏం చేయబోతున్నాడు తెలుసా? మహా అద్భుతాన్ని చేయబోతున్నాడు. అరణ్యములో తావ ఎడారిలో నదులు పారుతున్నాయి. దేవునికి స్తోత్రం. అయితే దయచేసి ఇక ఈ 2020లో నీ నోటం ఏం రాకూడదు చెప్పండి? ఏం రాకూడదు? ఇక నా బతికి ఇంతే, నేను ఇంతే అని నీ నోటంతా వచ్చిందా? అదే జరుగుతుంది. నీ నోట ఏం రావాలో తెలుసా? ఆశీర్వచనం. ఇంకా బైబుల్లో చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా, వాటన్నిటినీ నేను వివరించను కానీ ఒక మాట, 5 రొట్టెలో 2 చిన్న చేపలు పిల్లవాడు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు చెప్పండి? ఎవరి చేతిలో పెట్టాడు? యేసు చేతిలో పెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, చేపించాడు. ఆ జరిగితే జరుగుతుంది, సరిపోతే సరిపోతాయి, లేకపోతే లేదు అన్నట. ఏం చెప్పాడు? వాటిని వీరించి ఆశీర్వదించాడు. కనుక 8000 మందికి 5000 మందికి ఎవరు? 5000 మంది పురుషులు, స్త్రీలు పక్కన పెట్టేస్తే ఎవరిని? అందరూ తినేక ఏం మిగిలింది? మన కడుగులోకి మాకు పాలం మిగిలినట్టు ఎవరి మనకేం మిగిలింది? అంతమంది తినగా 1500 మందికి సుమారుగా తినగా వెళ్ళారా? కాస్తంత వల్ల ఆ ప్రయాస పడుతున్న బిడ్డలకు లోటు లేకుండా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్ర. అంటే దేవుడే ఏం పలికాడు చెప్పండి? ఇప్పుడు నీ బిడ్డలను నువ్వు తీసుకుని ఏం పలకాలో తెలుసా? నీ భర్తను నీ చేతిలో తీసుకుని ఏం పలకాలో తెలుసా? నీ భార్యను నీ చేతిలో తీసుకుని ఏం పలకాలో తెలుసా? దయచేసి నా మాటలు బాగా గమనించండి. నీ కుటుంబాన్ని నువ్వు దగ్గర పెట్టుకుని నువ్వేం పలకాలో తెలుసా? దయచేసి బిడ్డలారా, ఇందుకు మాట చెప్తున్న తెలుసా? దేవుడు చెబుతున్న మాట 2020ని మీకు ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు. దేవుడు నీ సంఘములు నీ బిడ్డల వర్షంలో నువ్వేం పలకాలో తెలుసా? ఆశీర్వచనం. నీకు వేళ శాపం. అందుకనే బైబిల్ అంటే శపించుట వానికి ప్రీతికరము, అది వాని మీదకి వచ్చే ఎవరు ఎవరు శపిస్తారో వారి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆశీర్వచనాలు పలుకు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇంకా మరిన్ని విషయాలు తర్వాత నేర్చుకుందాం. కానీ బిడ్డలారా, ఒకటి మాత్రం మనం అందరం కూడా ఏం పలకాలి చెప్పండి? ఏం పలకాలి చెప్పండి? వాకని ఆయుషు ఆశీర్వాదము. నీ సరి భక్తులలో నెమ్మది కలిగేను. ఒకసారి వాకని ఆయుషు ఆశీర్వాదము. Yeah.
అందరూ కూర్చున్నారు.